అందరికి నమస్కారం. సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని. అది ఈ రోజుల్లో ఇంకా చాలా చాలా కష్టమైపోయింది. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని రిలీజ్ చేయడం కూడా అంతే కష్టమైంది. మీరు నన్ను చాలా రాంగ్ పర్సన్ ని పిలిచారు అనిపించింది ఈ ట్రైలర్ని చూపించడానికి. నేను సెన్సార్ బోర్డ్ చీఫ్, మీకు తెలుసు, సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ని. మీకు ఈ ట్రైలర్ ఇంకా సెన్సార్ కాలేదనుకుంటా, ఇట్స్ ఓకే. కానీ RX100 అర్జున్ రెడ్డి పుణ్యం అని తెలుగు సినిమాల్లో లిప్ లాక్ లేకపోతే తెలుగు సినిమా లేదు. కాలేజు స్టూడెంట్స్ అంటే లిప్ లాక్లు, మేకౌట్ సీన్లు లేకుండా సినిమా తీయకూడదు అన్న ఒక పరిస్థితికి నిజంగా దిగజారిపోయింది తెలుగు ఇండస్ట్రీ అని నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఒక్కటి నేను చెప్పదలుచుకుంటున్నాను, ఏదన్నా చాలా కవర్డ్గా ఉన్నంత వరకే అందం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కట్టుకుంటే బాత్రూంలోనే స్నానం చేస్తాం, బెడ్రూమ్లోనే పడుకుంటాం, హాల్లో కూర్చుంటాం, హాల్లో వచ్చి స్నానం చెయ్యం. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉన్నంత మాత్రం అది ఎక్కడ చేయాలో అలా చేస్తేనే బాగుంటుంది. పబ్లిక్గా రోడ్డు మీద చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు ప్రతి సినిమాలో ఇది మ్యాండేటరీ అన్నట్టు అయిపోయింది. లిప్ లాక్ ఆర్ మేకింగ్ అవుట్, బట్లిప్పుకోవడం, అమ్మాయిల అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం, అబ్బాయిల అమ్మాయిల మీద ఎక్కి, అంటే ఇది మీ జీవితంలో లేదా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది అది. మనం బయట కానీ రోడ్డు మీద చేయము అలాంటి పనులు. రోడ్డు మీద మనం స్నానం ఎలా చేయమో ఇలాంటి పనులు కూడా అలా చేయము. సో ముందు నుంచి ఇది ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఇలా చేస్తే బాగుంది అంటే ఇలా ఎందుకు చేయకూడదు, ఎందుకు ఇవ్వరు, అట్లా గడ్డంగా వాదించే డైరెక్టర్లతో మనం ఏం మాట్లాడలేము. మనం ఎలా పడితే అలా చేస్తామని. కానీ ప్రతి ఒక్కరు ఒకటి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఉండడం లేదా, టీవీలో ఉండటం లేదా, అంటే టీవీలో వాటిల్లో ఉంటున్నాయి, టీవీనో సోషల్ మీడియానో లేకపోతే కంప్యూటరో మనం ఒక రూమ్లో ఒకళ్ళు ఇద్దరమో చూస్తాం. సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది, కొన్ని వందల మంది మధ్యలో మనం శృంగారం చేయం, అబ్సీన్గా బిహేవ్ చేయం. ఈ మూవీస్ ఇలాంటివి వచ్చేసరికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది నేను సెన్సార్ ఏం చేస్తున్నారు, మీరు సెన్సార్ కట్ చేయలేరు, అది కూడా చేయలేం, ఎందుకంటే సెన్సార్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సరే ఇది వద్దండి అంటే అదే తప్పు అవుతుంది. దాని మీద సెన్సార్ మీద ఓ ప్రెస్ మీట్లు పెట్టేసి సినిమాలు ఆపేశారని గందరగోళం చేసేస్తున్నారు, లేకపోతే కోర్టులకు వెళ్ళిపోతున్నారు. అది కాదు, అక్కడ సెన్సార్ రెక్టిఫై చేయలేదు, ఎవరూ మిమ్మల్ని రెక్టిఫై చేయలేం. కానీ మనకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రతి డైరెక్టర్ని, ప్రతి రైటర్ని, ప్రతి ప్రొడ్యూసర్ని నేను కోరుకునేది అదే, మనకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఒక సొసైటీలో ఉన్నాం, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు, ఒక ప్లేస్కి వెళితే ఏదన్నా చెప్పచ్చు. కానీ దానిని ప్రతి ఒక్కరు చూసే విధంగా, అర్థమయ్యే విధంగా, దాన్ని కమర్షియల్గా కాకుండా చూపిస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. అలాగే నేను మీ సినిమాని ఐఎమ్ నాట్ సేయింగ్, ఇప్పుడు ఉన్న ఫ్లోలో మీరు అలాగే తీశారు, కానీ ఇలా తీస్తేనే సక్సెస్ అవుతుంది అన్నది మటుకు చాలా రాంగ్ థాట్, రాంగ్ నోషన్. మీరు ఏమి తీసినా, బట్టలు ఇప్పించుకొని అమ్మాయిని చూపించినా సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుంది. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, నేను సెన్సార్ బోర్డ్ మెంబర్గా చెప్తున్నా, సెన్సారింగ్ కూడా చాలా కష్టమైపోతుంది. కొన్ని సినిమాలు అసలు సెన్సార్ ఇవ్వకూడదు, దీన్ని ఆపేయాలని చెప్పాలనిపిస్తుంది. కానీ మళ్ళీ ప్రొడ్యూసర్ని తలుచుకొని, అయ్యో బాబు మీ కోట్లు ఖర్చు పెట్టేశారు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు అని ఏదో విధంగా మళ్ళీ మెంబర్స్తో నేను మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి కొంచెం ఇట్లా కట్ చేయండి, అట్లా కట్ చేయండి అని ఆ సినిమాలు సెన్సార్ చేయడం జరుగుతుంది. నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మూవీ తీసే ముందు కొంచెం ఆలోచించండి. ఎస్పెషల్లీ యూత్ అంటే మోస్ట్ వల్నరబుల్ ఏజ్ అది. అంటే ఆ ఏజ్లో మనము ఎటన్నా డైవర్ట్ అయిపోయే ఏజ్. ఇప్పుడు మీరు కాలేజ్, ఇప్పుడు మీరు చూపించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఆ ఏజ్లో మంచి చెప్తే మంచి, చెడు చెప్తే చెడు, చాలా ఈజీ. దాని చాలా థిన్ లైన్ ఉంటుంది. ఇలా చూడడం వల్ల ఇలాగే ఉండాలేమో అని అలా ఆలోచనలు వచ్చే ఆస్కారాలు చాలా ఉన్నాయి. దయచేసి ఆలోచించండి. యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 daughters, ఈ సొసైటీ మీద చాలా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక లేడీలాగా నేను ఫీల్ అవుతూ చెప్తున్నా, ఆలోచించి సినిమా తీయండి. ఐఎమ్ సో సారీ ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నందుకు. ఇది కాంట్రవర్షియల్గా నేను ఏదన్నా మనసులో ఉన్నది చెప్తాను. నేను మనసులో ఫీల్ అయింది మీ ట్రైలర్ గురించి చెప్పాను. బట్ యువర్ మేకింగ్ ఈజ్ గుడ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ఐ విష్ దిస్ మూవీ విల్ బ్రింగ్ యూ గుడ్ లక్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సార్, నంది గారు మెసేజ్ సినిమాలు చాలా తీశారు, దానికి ఎంత సఫర్ అయ్యారు కూడా, మేము కూడా, నేను కూడా ఉన్నా ప్రొడ్యూసర్ని, రూపాయి రాలేదు. మెసేజ్లు ఇస్తే థియేటర్ దొరకట్లేవు, అసలు చూడడానికి పబ్లిక్ రావట్లేరు, ఏం చేసుకోం. అవి కూడా చూసినాం టేస్ట్. ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఇన్వెస్ట్ చేసిన వాడిగా నేను చెప్తున్నాను, ఒక కమర్షియల్ సబ్జెక్ట్లోనే గుర్తింపు వస్తుంది, తన గుర్తింపు అయినా కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, అందులో పనిచేసిన అలాంటి వాళ్ళకి కానీ, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిన వాళ్ళకి కానీ, ఎవరికైనా గుర్తింపు, డబ్బులు పెట్టినంటే రూపాయి రూపాయలు పెడితే 2 rupees రావాలని చూస్తాం. ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి, దానికి ఎవరు బాధ్యులు? మేడం గారు వెళ్ళిపోయారు, చాలా చెప్పారు మేడం గారు కూడా. పొద్దున్నేస్తే మేము కార్లో వెళ్తుంటే పార్కులలో ఓపెన్గా చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా అంతే విచ్చలవేడుకున్నారు. కాలేజ్ ఏంది, నెట్ కేఫ్లు ఎక్కడ పెడితే అక్కడ అదే చూపిస్తున్నాం, తప్పేముంది?
ఇష్టమున్న చూడొచ్చు, ఇష్టం లేని వాళ్ళు చూడడం అవసరం లేదు. మాకు యూత్ని ఎవరు ఆపినా రాలేరు, ఆగలేరు. డోర్లు పెట్టండి, తన్నుకొని వచ్చేస్తారు. నిన్న మా ఫస్ట్ లుక్ టీజర్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు సోషల్ కాంట్రవర్సీ, సోషల్ మీడియాలో చాలా పోస్టులు విపరీతంగా, ఏందిరా సినిమా, ఎవడరా తీసిన సినిమా, ఇదే పోస్టరారా, దేవాలయం లాంటి స్కూల్లో ఏంటిరా ఆ సీన్లు అన్నీ పెడుతున్నారు. ఐడెంటిఫికేషన్ వస్తుంది, నార్మల్గా పోతే రాదు. ఎవరు ఎవరు వస్తారు, ఎవరు అసలు ఎవరు వస్తున్నారు థియేటర్కి, ఎవరు రారు. జరిగేది చూపిస్తున్నాం, తప్పే ఉంది. అదొక పార్టే, 10% డైరెక్టర్ గారు ఆల్రెడీ క్లియర్ చెప్పారు. మిగతా 90% మొత్తం కన్నీటి అసలు ఊహించని క్లైమాక్స్ సెంటిమెంట్స్ ప్రతి ఇంట్లో ఇప్పుడైతే విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు పేపర్లో ఒకటి రెండు కేసెస్ హానర్ కిల్లింగ్స్. దయచేసి దీంట్లో ఈ వల్గారిటీ అనేది మాత్రము వేరే సినిమాలు లాగా ఓన్లీ వల్గారిటీతో ఎన్కరేజ్ చేసుకుని సినిమా చేద్దామని అయితే రాలేదండి. ముఖ్యంగా వల్గారిటీ ఒకటే కాదు, ఇందులో కంటెంట్ ఉంది, బలమైన కంటెంట్ ఉంది. దర్శకులు చెప్పినట్టు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా బరువెక్కిన హృదయంతో వస్తారు. దయచేసి యూత్ కూడా అర్థం చేసుకోవాలి. కొందరు ఎవరైతే నెగిటివ్ రాస్తున్నారో వారికి మేము ఇవ్వదలుచుకుంది ఒకటేం లేదు. మీకు ఇష్టం లేకపోతే మీరు రాకండి. చూసేవాళ్ళు మాకు చాలా మంది ఉన్నారు. హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.